మారుమూల పల్లెల్లో ఓ విద్యా కుసుమం వికసించింది. సంకల్ప బలంతో ముందుకు సాగింది. చీకటిని చీల్చుకుంటూ దూసుకొచ్చే భానుడు కిరణంలా ముందుకు సాగింది విద్యా కుసుమం. శ్రీ లక్ష్మీ రమణి. ఆమెది మామిడి కుదురు మండలం ఈతరాడ గ్రామం. తండ్రి చిరు వ్యాపారి, తల్లి గృహిణి. చిన్నప్పటినుంచి గ్రామీణ ప్రాంతంలోనే విద్యను అభ్యసించి 10వ తరగతిలో మండలంలోని మొదటి స్థానం సంపాదించింది. IIIT ఇంజనీరింగ్ పూర్తి చేసి సంవత్సర కాలం పాటు TCS ఉద్యోగం చేసి చిన్నప్పటి నుంచి ఉన్న కళ సివిల్ సర్వీసెస్లో ర్యాంకు సాధించాలని దృఢ సంకల్పం. టీసీఎస్ ఉద్యోగానికి రిజైన్ చేసి పట్టువీడని శ్రీ లక్ష్మీ రమణి 4 సార్లు ర్యాంకు రాకపోయినా పట్టుదలతో 5వ సారి ఇంటి దగ్గర మామిడి కుదురు మండలం ఈదరాడ గ్రామంలోనే ఉండి పోస్టల్ ద్వారా మెటీరియల్ రప్పించుకొని కొంతమేర వెబ్సైట్లో లభించే మెటీరియల్ సంపాదించుకొని ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో 58 ర్యాంకు సాధించింది. వ్యాపార రీత్యా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా వాల్కీలో ఉంటున్న శ్రీలక్ష్మీ రమణిని ఆమె తల్లిదండ్రులను గ్రామస్తులు మేళతాళములు బాణ సంచలతో ఊరేగింపుగా తన ఇంటికి స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో పాల్గొని శ్రీ లక్ష్మీ రమణిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు ఈమె గ్రామానికి తెచ్చిన ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా లక్ష్మీ రమణి మాట్లాడుతూ IAS కావాలనే లక్ష్యంతోనే ఎంతో కష్టపడి చదువుకున్నానని, తన ప్రయత్నం ఉత్తమ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ ప్రయత్నంలో తన కుటుంబ సభ్యులు ఎంతో అండగా నిలిచారని, తన వెన్నంటి ప్రోత్సహించారని తెలిపారు. నా ఫుల్ పేరు ఎర్రంశెట్టి ఉమా శ్రీలక్ష్మీ రమణి అండి. మా సొంతూరు ఈదురాడ. నా ఎడ్యుకేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ దీప్తి పబ్లిక్ స్కూల్లో, మా ఇంటి దగ్గర ఉన్న గ్రామంలో. తర్వాత నేను క్రైస్తకిన్ స్కూల్లో చదివాను. తర్వాత మా అత్తమ్మ చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 8th, 9th, and 10th శోభన స్కూల్లో ఫినిష్ చేశాను. అక్కడ ఉండగా నాకు మండల్ ఫస్ట్ వచ్చింది 10th క్లాస్లో. సో అప్పుడు IIIT న్యూస్ వీడ్కి క్వాలిఫై అయ్యి 6 ఇయర్స్ బీటెక్ కోర్స్ అక్కడ కంప్లీట్ చేశాను. దాని తర్వాత కాలేజ్లో ఉండగానే TCS ప్లేస్మెంట్ వచ్చింది. నేను భువనేశ్వర్ TCS 1 ఇయర్ చేశాను. కానీ చిన్నప్పటి నుండి నాకు సివిల్ సర్వీసెస్ రాయాలి, సివిల్ సర్వెంట్గా ఉండాలి అని ఒక డ్రీమ్ అయితే ఉండేది. అందుకని నేను TCS తర్వాత రిజైన్ చేసేసి అప్పటి నుండి సివిల్స్ ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఇది నా 5th అటెంప్ట్ అండి. 4 టైమ్స్ మెయిన్స్ రాశాను, 2nd ఇంటర్వ్యూ, ఈసారి ర్యాంక్ వచ్చింది. నేను TCS రిజైన్ చేసిన తర్వాత అప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ ఉండేదండి అందరికీ, మెరిట్ బేసిస్ మీద తీసుకునేవారు. కాకపోతే అది నేను ఓన్లీ ఒక ఫ్యూ మంత్స్ తీసుకున్నాను, మేబీ ఒక 5 మంత్స్ అలా, అది 2017లో. తర్వాత నుండి నేను ఈదురాడ్ వచ్చేసి ఈదురాడ్లోనే ప్రిపేర్ అయ్యాను. కాకపోతే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ హైదరాబాద్లో రాయాల్సి వచ్చేది. నేను ఆ టైంలో మా మావయ్య, నాని మావయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉండేవారు. నేను వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మెయిన్స్ రాసేదాన్ని. అండ్ ఈ కంప్లీట్ జర్నీ నా ప్రిపరేషన్ నుండి అండ్ ఆల్సో ఇప్పుడు ర్యాంక్ వచ్చే వరకు కూడా నా హార్డ్ వర్క్తో పాటు అండ్ పేషెన్స్తో పాటు మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో సపోర్ట్ చేసిన మావయ్య వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎడ్యుకేషన్ మన మీద డిపెండ్ అయి ఉన్న మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మనకు ఫేవరబుల్గా చేసే వాళ్ళు ఉంటారు జర్నీలో, అది ఎవరైనా కావచ్చు. సో ఐ హ్యాడ్ దట్ ప్రివిలేజ్ అండ్ దాని అంతటికీ నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను.
నాకు అసలు తెలియదండి, నాకైతే ఐడియా లేదు. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఊర్లో వాళ్ళందరికీ ఇది చాలా మంచి అచీవ్మెంట్, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు. సో వాళ్ళందరి హ్యాపీనెస్ కాదనడం నాకు ఇష్టం లేదు. సో వాళ్ళకి నచ్చినట్టు అండ్ నాకు కూడా వన్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇంతమంది లవ్ అండ్ సపోర్ట్ నాకుంది అని అనిపించింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యాడ్ ఆర్గనైజ్డ్ ఇట్. సివిల్ సర్వీసెస్లో ఇప్పుడు పార్ట్ అయ్యాను. నా ఏ జాబ్ తీసుకున్నా 100% రెస్పాన్సిబుల్గా చేయాలి, దానికి మించి మన క్యాపబిలిటీస్ బిల్డ్ చేసుకోవాలి, పర్సనల్గా ఎదగాలి, అది మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి. అది ఏ సర్వీస్ ఎక్కడ ఏమైనా సరే అది నేను ఫుల్ఫిల్ చేయాలి. అలాగే మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్, రాజో నియోజకవర్గంలో మామిడి కుదురు మండలం ఏదరాడ్ అన్నటువంటి గ్రామం నుంచి రమణి 583వ సివిల్స్ ర్యాంక్ సాధించి ఈ గ్రామానికి, ఈ నియోజకవర్గానికి, మా కోనసీమ అంబేద్కర్ జిల్లాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ గ్రామస్తులందరం కలిసి మా రమణి గారిని వేళ అభినందిస్తూ ఉన్నాం. ఈ ఈదరాడ గ్రామం విద్యామ తల్లికి పుట్టిన గ్రామం. ఈ గ్రామంలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారో లెక్క పెట్టలేము. ఈ గ్రామంలో ఎంతమంది ఇతరితర డిపార్ట్మెంట్లు ఉద్యోగస్తులు ఉన్నారో లెక్క పెట్టలేము. ప్రతి కుటుంబం నుంచి ఈ గ్రామంలో విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. కానీ వేళ మా రమణి ఆమె తీసుకొచ్చినటువంటి గౌరవం, ఇక విద్యలో ఎంతైతే ఉన్నతమైనటువంటి శిఖరాలు ఉన్నాయో ఆ శిఖరాన్ని అధిరోహించేసింది. అది ఈ గ్రామానికి ఒక గర్వం, ఒక గర్వ కారణం, ఈ గ్రామానికి ఒక అదృష్టం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. స్వయం కృషితో వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ చిన్నాన్నగారు కానీ, వీళ్ళందరూ మాకు, నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితులు, నాకు ఆప్తులు వాళ్ళు. అలాంటి కుటుంబానికి చెందినటువంటి మా రమణి వేళ సివిల్స్లో టాప్ ర్యాంక్, రా భారతదేశంలో 583వ ర్యాంక్ సంపాదించుకుందన్నప్పుడు ఇది మాకు పట్టరానటువంటి ఒక ఆనందం. ఈ గ్రామం కూడా గ్రామ సరిహద్దు దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా మేళతాళ వాయిద్యాలతో ఊరేగిస్తూ అమ్మాయిని తీసుకొచ్చారు. ఉమ్మశ్రీ లక్ష్మీరామణి మా అమ్మాయి అండి. మామూలు ఎల్కేజీ నుంచి అయితే 10th class వరకు రూరల్ ఎడ్యుకేషన్ చదివింది. మా ఊరికి దీప్తి, మా రాజోల్ శోభన, మా ఊరికి క్రిస్టేకింగ్. తర్వాత ఏమో 10th అప్పుడు 3AA స్కీమ్ మీద నోజూర్ 3AA 6 years కంటిన్యూ చేసి అక్కడ కూడా 97% మార్క్స్ తీసుకుని వచ్చింది. తర్వాత ఏమో TCS జాబ్ చేసింది కానీ సాటిస్ఫై లేక కనుకే రిజైన్ చేసి వచ్చి మళ్ళీ సివిల్స్ టైప్ వచ్చింది. సివిల్స్కి వచ్చిన తర్వాత అప్పుడు కోచింగ్ కోసం హైదరాబాద్ తిరిగి, హైదరాబాద్లో మళ్ళీ మా రిలేటివ్స్, మా మామగారు అబ్బాయి ఉన్నారండి, వాళ్ళ దగ్గర 6 months మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకుని వచ్చి తర్వాత మళ్ళీ ఆ మెటీరియల్ తీసుకుని మళ్ళీ ఈదరాడ స్వగ్రామం వచ్చి ఇక్కడ 2 years చేసి వచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూ దాకా వెళ్ళాం కానీ ర్యాంక్ రాలేదు. ఇప్పుడు సెకండ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాం, 583 ర్యాంక్ వచ్చిందండి. మేము హ్యాపీ, మా ఊరు హ్యాపీ. నాది కొబ్బరికాయ వ్యాపారం అండి. కర్ణాటక స్టేట్లో బీదర్లో చేస్తూ ఉంటాను. ఇక్కడ కాయ కూడా ఇక్కడ లోకల్ నుంచి తీసుకుని వెళ్తాను. ఇక్కడే ప్రిపేర్ అయింది అమ్మాయి? ఇక్కడే ప్రిపేర్ అయింది, ఎదురాళ్ళు ప్రిపేర్ అయింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. ఆల్ ఇండియా ర్యాంక్ 583 అంటే మన రూరల్ లెవెల్లో అయితే చాలా పెద్ద ర్యాంకే కదండి, మంచి ర్యాంక్.